మీరు పాత్రికేయ రంగం నుంచి వచ్చారు మీరు పాత్రికేయుడు ఉన్నారా అంటే ఇప్పుడు మీరు రాజకీయంగా బాగా రాణిస్తారు అంటే పాత్రికేయుల సంక్షేమం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మేము అక్కడ రాయదుర్గం నియోజకవర్గం వరకు పాత్రికేయ మిత్రులకు ఒక శాశ్వతమైన గృహ వసతి కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం కొంత అది కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది తొలి అంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత తొలి ఇంటి నిర్మాణం ఒక పాత్రికేయుడికే జరిగితే బాగుంటుందని గట్టిగా అనుకుంటా ఉన్నా దానికి ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు స్థానికంగా ఏదైనా మన వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పుడొచ్చినా కానీ నేరుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పాత్రికేయులకు సంబంధించిన విషయాలు ప్రభుత్వంతో చర్చించాలన్నప్పుడు హెల్త్ కార్డుల నేమి తర్వాత వర్కింగ్ జర్నలిస్టులకి కంటే డెస్క్ జర్నలిస్టులకి అక్రిడియేషన్లు ఇట్లాంటివి కల్పించే విషయంలోనైతే ఇవన్నీ ఎప్పటికప్పుడు నా వంతు ధర్మంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్తో మాట్లాడము ముఖ్యమంత్రి గారితో మాట్లాడము ఆఫీసులో చెప్పడము మా వాళ్ళకి ఏదన్నా సహాయం చేయండి అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తుండే పాత్రికేబుల్ కాబట్టి వాళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ చేయాల ప్రభుత్వం తరఫునని ప్రభుత్వం నుంచి ఏవైనా సహాయాలు అందాల్సిన సందర్భంలో నా వంతు సహకారాన్ని ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తాం ఇవాళ మంత్రి పల్లె రంగనాథ్ రెడ్డి గారిపై పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గంగన్న గారు ఫిర్యాదు చేశారు జిల్లా అధ్యక్షునికి దానిని ఎలా చూస్తుంది పార్టీ నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు ఆ గంగన్నను కూడా కూర్చోబెట్టి గారితో నువ్వు ఇట్లా విభేదించడము కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ఇద్దరూ సర్దుబాటు చేసుకొని పోండి ఒక మంచి టీమ్గా పనిచేయలేదు తప్ప నీ దారి సపరేట్ అంటే పార్టీలో అట్లా సాధ్యం కాదు నువ్వు మంత్రి గారికి పూర్తిగా సహకరించాలి అట్లాగే నీ హక్కులు ఏవైనా నీ హక్కులకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురా మంత్రి గారితో కూడా మాట్లాడదాం మాట్లాడి మనం ఒక కుటుంబ సమస్యలాగా పరిష్కారం చేసుకుందాం అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించినారు మంత్రి గారు కూడా దానికి పెద్ద మనసుతో అంగీకరించినారు త్వరలోనే మన జయ నాగేశ్వర రెడ్డి గారు కూడా వచ్చి ఈ సమస్యను నేను జయ రెడ్డి జిల్లా అధ్యక్షుడు గారు మా ముగ్గురికి అప్పజెప్పారు మంత్రి గారే తప్పకుండా పరిష్కారం చేసుకుంటాం మరోవైపు తీసుకుంటే మీ కుటుంబం ఏదో వివాద రహితంగా ఉంటుంది ఏ వివాదాలు ఇప్పుడు అంటే మీ తండ్రి గారు గతంలో బీకేఎస్లో ఆత్మహత్య చేసుకున్నారంటారు అంటే ఎలాంటి కారణాలు అలా చేసుకోగల దురదృష్టకరమైన సంఘటన అది దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పరిటాల రవిని టార్గెట్ చేశారనేది ఇక అందరికీ తెలిసిపోయింది అతని గురించి అంటే మీరు పార్టీ పరంగా ఎటువంటి రక్షణ కల్పించింది అతనికి ఎలాంటి సూచనలు ఇవ్వలేకపోయారా అంటే ఆయన థ్రెట్ ఉందని బాగా గట్టిగా నమ్మేవాళ్ళు ఎందుకంటే నేను పాతసార్థి గారు ఆయన వెళ్ళి అంతకుముందు ఎస్పీ గారిని కలిసాము ఒక రెండు సార్లు కలిసాం ఈయనకి ఇట్లా ప్రాణపాయం ఉంది ప్రత్యర్థులు ఈయన్ని ఏదో చేయాలనే కుట్రలో ఉన్నారు కాబట్టి ఇతన్ని ఈయనకు రక్షణ కల్పించాలని గట్టిగా అడిగా